देवी नवरात्रुलु प्रारंभमै 7 రోజులైన సందర్భంగా ఈ రోజు అమ్మవారు సరస్వతి దేవి రూపంలో కొలువై ఉన్నారు కాబట్టి ఈ రోజు పూజలు చేయడానికి నిర్ణయించుకొని మేమందరం కూడా ఈ రోజు పూజల్లో కూర్చున్నాము ముఖ్య విశేషం ఏంటంటే ఈ రోజు మూలా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మూలా నక్షత్రంలో పూజలు చేస్తే మంచి జరుగుతుందనేది ఒక భక్తుల నమ్మకం కాబట్టి మేము పూజలో కూర్చడం జరిగింది शारदा नाम देवत्या वैष्णवी नाम धेत्या गौतम नाम धेत्या जीवन नाम धेत्या रजनी नाम धेत्या श्री धृति नाम धेत्या पार्वती नाम धेत्या चंद्रय नाम धेत्या वासवी नाम धेत्या मधु नाम धेत्या विनीत नाम धेत्या विनय नाम धेत्या देवराज नाम धेत्या नागलिंग नाम धेत्या गायत्री नाम धेत्या सुधा नाम धेत्या सागुण भत्या सभांगत्या बहिर्बाल गोत्र यशवीन श्री सत्या जगदीश कुमार नाम धेत्या सागुण भत्या आलगुड़ गोत्र भत्या नरसिंहाराव नाम धेत्या श्री ज्योति नाम धेत्या मंजुनाथ नाम धेत्या लक्ष्मण श्री साई नाम धेत्या सभांग भत्या कनगिर गोत्र भत्या नागराज नाम धेत्या सुजाता नाम धेत्या शोभित नाम धेत्या लक्ष्मी तन्मय श्री नाम धेत्या सागुड़ा अयन कुलवोत्र धोत्या पबद नागेश्वरा नाम धेत्या कृष्ण वेणी नाम धेत्या हर्षित नाम धेत्या सविता नाम धेत्या पुरुषोत्तम नाम धेत्या वेंकट रत्न नाम धेत्या लक्ष्मी नारायण गुप्ता नाम धेत्या शेख कुमार नाम धेत्या सागुड़ा बांधवस्या जीवने गौतर धोत्या केशव नाम धेत्या कल्पना नाम धेत्या तेजश्री नाम धेत्या ज्योत्सन श्री नाम धेत्या धनलक्ष्मी नाम धेत्या हरिभाव नाम धेत्या गोपी नाम धेत्या दुर्गा भवानी नाम धेत्या स्थैर्य धैर्य विजय वीर्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थम महाकाली महालक्ष्मी महासरस्वती श्री सरस्वती स्वरूपिणी श्री महादेव्यै नमो नमः सप्तम दिवस प्रातः काल नित्य नैमित्तिक काम्य कर्म अनुष्ठान योग्यता सिद्ध्यर्थं महा काली महालक्ष्मी महासरस्वती विद्या पूर्वक अभ्यासना पूर्वक महा काली महालक्ष्मी महासरस्वती पूजां करिष्ये पूजार्थं मम अनुकोंडि दुर्गक्षयकारकाः कलशोदकेन अलाबेट्टारंडि अलाबेट्टकूडदु దేవం సంప్రోక్ష్య తమలపాకు నీళ్లు తీసుకొని గౌరమ్మ మీద చల్లి కలశం మీద అమ్మవారి మీద చల్లండి దేవం సంప్రోక్ష్య మీ మీద చల్లకోండి ఆత్మానంద సంప్రోక్ష్య మీ మేడం గారి మీద చల్లండి అలా పిల్లల మీద వెనకాల మీ పక్కన అందరూ ఉన్నారు కదా ఒకసారి అలా అందరి మీద కూడా చల్లేసేయండి అట్లా వెనక్కి కూడా చల్లండి అది హలో పూజకు మీరు కూర్చున్నారు కాబట్టి మీరు శుచిర్భూతం మీరవ్వాలి నా మంత్రాలే శుచిర్భూతం నాకు అమ్మవారు ఎట్లాగో బ్లెస్సింగ్స్ ఇస్తుంది అందరికి ఇస్తది ఎందుకంటే మీకు ఒక విధానం చెప్తా వినండి దైవం మంత్రాధీనం దేవత దేనికి ముగ్ధులవుతారు దేవతలు మరి మంత్రం ఏమట దగ్గర చేరుస్తా అర్థమైందా అక్షంతలు తీసుకొని అమ్మవారి దగ్గర పాదాల దగ్గర అక్కడ వేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆ గౌరమ్మ దగ్గర కలశం దగ్గర అమ్మవారి పాదాల దగ్గర పూజ చేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి
నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. ఆ సింహం మీద వేసి నమస్కారం చేయండి. అక్షంతలు పూలు వేయండి అయ్యా. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. అలాగా పాదయోః పాద్యం సమర్పయామి అయ్యా. తమలపాకు నీళ్లు తీసుకొని కలశం దగ్గర అమ్మవారి పాదాల దగ్గర చెల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి చేతులు కడుగుతున్నట్టు అలా నీళ్ళ పైన చల్లండి. పాదయోహ పాద్యం సమర్పయామి పాదాలు కడుగుతున్నట్టు పాదాల మీద చల్లండి. ముఖే శుద్ధ అమ్మవారికి దాహం తీరుస్తున్నట్టు అమ్మవారి మీద చల్లండి. ఆ ముఖే శుద్ధ ఆగమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం ఫలోదక స్నానం అయ్యా. కొబ్బరికాయ తీసుకోండి తమరు. అక్కడ రాయిందండి పెట్టి మేడం గారిని కూడా కొట్టమనండి. అమ్మా ఆధార చక్ర ప్రతిదాంతది యత్తదత్రః తమేవం విద్యానమదయ భవతి నాన్య పంధాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విద్వాక్షం విద్యసంభవ విద్యం నారాయణం దేవమక్షరం పరమం పదం జనకో హరిం విద్యమేవేదం పురుషత్వ జీవతి పదిం విద్యోమ్యుత నారాజనం మహాజ్ఞేయం విద్వాత్మానం పరాజనం నారాయణ పురో జ్యోతిరాత్మా నారాజన పర నారాయణ పరం బ్రహ్మదత్తం నారాయణ పర నారాయణ పరో ధ్యానం నారాయణ పర జ్వాలమాలాకులం భాగే విద్వత్యాచతనం మహత నందదగో శిలాభిత్వలం భత్యాగో తదం నిభో తత్యాంతేషు జనకో సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యత్య మధ్యే మహారత్నిర్భిక్కార్తిర్భిక్కదోముఖః శోగ్రభగ్విభయం దిగ్ధన్నాహారమజరక్షభిః క్రియగోధమదక్షాయీ రత్మయత్తుత్యధిందద సందావయతి త్వం దేహమావాదదలమత్తకః యత్య మధ్యే వన్హిగాయుషిఖా అనియోర్ధవ యవత్తిదః నీలదోయిద మధ్యద్ధా చిజ్జరేఖే మభాత్వరః నీవారదూకమత్తన్వీ వీదాహాకృత్యనుపమ తత్యాజిఘాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మదతి భక్త హరిచేంద్ర సోక్షర పరమత్వరాజ రాజాధిరాజాయ ప్రసహిల సాహినే నమో భయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాం కామకామాయ వక్యమో కామేశ్వరో వై శ్రవణో దాతో కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్కరో నమః. అంధచరది భవతే జుగుహాయాం దుర్గమూర్ఖ పంచజ్ఞత్వం వహ్యత్కారత్వమింద్రత్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః వందదాభా భోజ్యధీరసమృతం బ్రహ్మభోర్ధవత్వపరాం. నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపదయే అంబికాపదయ ఉమాపదయే పశుపదయే నమో నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి కరుణేశ్వరి సరస్వతీ దేవి అయి నమో నమః. తమ పాదాల దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. ధాని కాని జమాని జన్మాని జాని దాని ప్రసంధి ప్రదక్షిణం పదే పదే బాబోహం బాబకర్మా బాబా బాబకర్మ అనుకోండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష 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 మహేశ్వరి మహేశ్వరి రక్ష 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 సురేశ్వరి సురేశ్వరి రక్ష 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 శ్రీ శ్రీ జగన్మాత జగన్మాత రక్ష 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 సరస్వతి సరస్వతి మాతారణ దేవుల దివ్య సువర్ణ మంత్రపుణ్యం సమర్పయామి. కేశేంద్రయ్య నమస్కారం అర్పయామి. సత్రజామరాధి సర్వోపజాల పూజాం సమర్పయామి. వేసిన వాళ్ళు వెనక్కి జరగండి, వెయ్యిన వాళ్ళు ముందుకు రండి. అమ్మ
ఇక్కడ స్థలం గడిపోదు. పలకలు బలపాలు ఎవరైనా దాతలు ఉంటే చిన్నపిల్లలు గీయాల్సిన వాళ్ళు ఇప్పుడు పంచండి. ఆ గురి లోపలికి వదండి, అక్కడ అక్కడ జ్ఞాపకం చేసిస్తా. అది పలక బలపాలు తెచ్చిన వాళ్ళు చిన్నపిల్లలకి పంచాను మీ జీవితం నుంచి. ఎవరెవరైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఉన్నారో, ఎన్ని పలకలు అయితే తెచ్చారో, సొంతంగా తెచ్చుకున్న వాళ్ళు, ఎవరైనా తెచ్చిన వాళ్ళు, ఇచ్చేయనమ్మా ఇచ్చేయి. చెంచేయడం ఏం చేశారు? అరే చెంచాడు అలా మొత్తానికి పూజ చేసుకున్నాం. పూజ చాలాసేపు చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత రెండు మూడు ఫోటోలు దిగి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని ఇంకా ఈరోజు సరస్వతీదేవి కాబట్టి పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో చిన్నారులందరికీ పుస్తకాలు పలకలిచ్చి ఈ అక్షరాలు దిద్దుపెట్టాలనే కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళ సరస్వతి దేవి అవతారం కాబట్టి శ్రీ మహా సరస్వతి నమః. ఆ తర్వాత శ్రీ ఇక నైవేద్యాలు, రకరకాల నైవేద్యాలు అందరూ వండుకొని తీసుకోవడం జరిగినది. ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత అందరూ కలిసి నైవేద్యాలని పంపిణీ చేసుకొని ఆరగించడం జరిగినది.
ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్, మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.